విశాఖ పర్యటనలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ ఋషికండపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నాడు. అయితే ఆ వాస్తవాలు తెలియని ప్రజలు కొంతమంది ఆయన విశ్వసించవచ్చు. ఆయన వాస్తవాలు తెలిసే అబద్ధాలు చెప్తున్నాడా, వాస్తవాలు తెలుసుకోవడాన్ని నిరాకరించి అబద్ధాలు ప్రచారం చేసి గోబెల్స్ ప్రచారం చేయటం ద్వారా చెప్పిందే చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి జగన్ ప్రభుత్వాన్ని మీద బురద చల్లాలనుకుంటున్నాడు అనే విషయము ప్రజలు చర్చించుకుంటున్నారు. నిజానికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, రఘురామకృష్ణరాజు ముగ్గురు ఋషికొండపై కట్టడాలను వ్యతిరేకిస్తూ కోర్టులకు ఎక్కారు. కానీ ఏ కోర్టు కూడా అవి అక్రమ కట్టడం అని తేల్చలేదు, పనులు ఆపేయాలని అనలేదు. ఈ విషయాన్ని గమనించాల్సి ఉంది. చివరికి వారు ఎన్జీటీని కూడా ఆశ్రయించారు. మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఋషికొండపై కట్టడాలపై అభ్యంతరాలు చెప్పలేదు. హైకోర్టు జాయింట్ కమిటీని పంపించింది. వారు వచ్చి అన్నీ పరిశీలించి పనులు చూసి స్పష్టంగా నివేదిక ఇచ్చారు. ఋషికొండపై పర్యాటక శాఖకు 69 ఎకరాల భూమి ఉంది. అందులో 9.88 ఎకరాలు పర్యాటక ప్రాజెక్టులు అభివృద్ధి చేస్తున్నాము. అందులో కేవలం 2.7 ఎకరాల్లో నిర్మాణాలు చేస్తున్నాం. G+1 7 బిల్డింగులకు అనుమతి వస్తే మనం కడుతున్నది కేవలం 4 భవనాలయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. వాటికి అన్ని అనుమతులు ప్రభుత్వం తీసుకుంది. అనుమతి తీసుకుని కేవలం 139 చెట్లు మాత్రమే తొలగించారు. అందుకు బదులుగా 13,000 మొక్కలు నాటారు. ఆ విధంగా పర్యావరణాన్ని ప్రభుత్వం రక్షిస్తున్నది, దాన్ని చాలా సీరియస్గా తీసుకుంది. ఋషికొండపై అక్రమ నిర్మాణాలు జరగటం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి పవన్ కళ్యాణ్ ఆ కోణంతో చూడాల్సిన అవసరం ఉన్నది. కోర్టు ఆదేశాలకు లోబడి అక్కడ అభివృద్ధి పనులు చేస్తున్నారు. ఫైర్ సేఫ్టీ, ఎన్విరాన్మెంట్తో సహా అన్ని అనుమతులు, కొండల మీద కట్టడాలు తప్పైతే అది ప్రభుత్వ భూమి, అక్కడ ప్రభుత్వం కోసం భవనాలు కడుతున్నారు, అందులో తప్పేముంది. ఒకవేళ కొండ మీద కట్టడాలు తప్పైతే ఋషికొండ పక్కనే కొండల మీద రామానాయుడు స్టూడియో ఉంది. ఋషికొండ ఎదురుగా ఐటీ టవర్స్ కొండల మీదనే ఉన్నాయి. హుడా టవర్స్, టీడీపీ ఆలయం కూడా కొండపైనే ఉన్నాయి. ఒకవేళ కొండల మీద కట్టడాలు తప్పైతే జూబ్లీ హిల్స్లో పవన్ కళ్యాణ్ ఇల్లు, చిరంజీవి ఇల్లు రెండు కొండలపైనే ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా కొండల తొలిచే కట్టారు కదా, ముఖ్యంగా రామోజీ గృహాన్ని కూడా కొండల మీద కట్టారు, ఆయన ఇంద్రభవనాన్ని. సింహాచలం ఆలయం, తిరుమలవారి శ్రీవారి ఆలయాలు కొండలపైనే ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో కట్టడాలు, భవనాలు ఉన్నాయి. శ్రీశైలంలో కూడా అనేక కట్టడాలు ఉన్నాయి. చంద్రబాబు రాజధానిలో ప్రాంతంలో ఏటా 3 పంటలు వండే అత్యంత సారవంతమైన భూములు 33,000 ఎకరాలు తీసుకుంటే ఎప్పుడెందుకు పవన్ కళ్యాణ్ ప్రశ్నించలేదు? అక్కడ అమరావతి భూములలోని రాజధాని నిర్ణయం జరగకముందు ఆ అమరావతి ప్రాంతంలో పర్యటించాను నేను. పర్యటించినప్పుడే ఓన్లీ మెంటల్లీ అన్స్టేబుల్ పర్సన్ ఓన్లీ కెన్ డిస్టెబిలైజ్ దిస్ ఏరియా. ఈ 3 పంటలు పండే బంగారు భూమిని కాంక్రీట్ జంగిల్గా మారుస్తాడని నేను స్వయంగా తిరిగి చూశాను. కానీ ఇలాంటి ప్రయత్నం చేస్తున్న పవన్, చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ నిలువరించడానికి ఎటువంటి ప్రయత్నం చేయలేదు. అంత సారవంతమైన భూములు తీసుకుని కాంక్రీట్ జంగిల్ చేస్తుంటే ఎందుకు మాట్లాడలేదు? ఋషికొండ ఎదురుగా బాలకృష్ణ రెండో అల్లుడు, నారా లోకేష్ తోడల్లుడు గీతం యూనివర్సిటీ కోసం ప్రభుత్వ భూమి 40 ఎకరాలు కబ్జా చేస్తే దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకుంది. దాని మీద పవన్ కళ్యాణ్ ఎప్పుడూ స్పందించలేదు. ఋషికొండపై ఇప్పటికీ హరిత రిసార్ట్ ఉంది, అది పాడై పాతబడిపోయింది, కాబట్టి కొత్తగా నిర్మాణం జరుగుతోంది. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా రాబోతున్నది కాబట్టి కొత్త వాటి నిర్మాణం జరుగుతుంది. ఋషికొండలో 19,908 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మాణ అనుమతి ఇచ్చినప్పటికీ 13,542 చదరపు మీటర్ల పరిధిలోనే నిర్మాణాలు చేస్తున్నారు. అది కూడా హైకోర్టు ఏర్పాటు చేసిన జాయింట్ కమిటీ వచ్చి పర్యటించి పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన తర్వాతే జీవీఎంసీ నుంచి అన్ని అనుమతులు తీసుకున్నారు, ఫైర్ సేఫ్టీ పర్మిషన్ తీసుకున్నారు. ఎక్కడా నిబంధనల ఉల్లంఘన జరగలేదు. మరి ఎందుకు ఈ లొల్లి? పవన్ కళ్యాణ్ లొల్లి చేస్తున్నాడు, చంద్రబాబు లొల్లి చేస్తున్నది, పచ్చ మీడియా లొల్లి చేస్తున్నది అంటే ఇక్కడ వైజాగ్లో ఒక్కొక్క భవనం నిర్మిస్తే నెమ్మదిగా అమరావతి ఆలోచన మూలపడుతుందన్నది వారి భయం. అక్కడ పెట్టుబడులు పెట్టిన 1,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి లక్షల కోట్లుగా మార్చుకోవాలనుకున్న వారి కలలు కలలవుతాయి కాబట్టి ఋషికండ ఋషికండ అని ఏదో ప్రచారం చేస్తున్నారు.
ఋషికొండ మీద జరుగుతున్నది అక్రమ కట్టడం కాదు పూర్తిగా సక్రమ కట్టడమే అని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అలాగే ఈ నిర్మాణానికి సంబంధించి ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు అఫిడవిట్ ద్వారా హైకోర్టుకు నివేదిస్తున్నారు. హైకోర్టును తప్పుదారి పట్టించడానికి ఇది హై వోల్టేజ్ ప్రచారం చేస్తున్నారా అన్న అనుమానం కూడా వస్తుంది. టూరిజం అభివృద్ధిలో భాగంగానే నిర్మాణాలు చేస్తున్నారు, అందుకే ఖచ్చితంగా కోర్టు ఆదేశాలకు లోబడే దాన్ని పూర్తి చేస్తామని కూడా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. జగన్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన సొంత డబ్బుతో తాడేపల్లిలో ఇల్లు కట్టుకున్నాడు, సీఎం అయిన తర్వాత కూడా 4 ఏళ్ళు అక్కడే ఉండి పరిపాలిస్తున్నాడు. గత ప్రభుత్వ హయాంలో వారితో కలిసి ఉన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు కరకట్ట కబ్జా ఇంట్లో ఉన్న ఏనాడు తప్పు పట్టలేదు, దాని గురించి పవన్ కళ్యాణ్ ఏనాడు మాట్లాడలేదు. ఎందుకంటే రాజధాని ప్రాంతంలో ఇల్లు ఆఫీస్ కోసం పవన్ కళ్యాణ్కు ఆ వర్గాలే స్థలం ఇచ్చాయన్న ప్రచారం ఉంది. అందుకే ఆయన చంద్రబాబును ఏనాడు తప్పు పట్టలేదు, ప్రశ్నించలేదు. జనం సొమ్మితో బాబు లగ్జరీ జీవితాన్ని అనుభవించాడు. ఆ చంద్రబాబు హయాంలో తన స్వార్థం కోసం ప్రజల డబ్బు ఎలా మంచినీళ్ళ ఖర్చు పెట్టారో చూస్తే అక్రమంగా ఉంటున్న కరకట్ట ఇంటి కోసం, చుట్టుపక్కల మౌలిక సదుపాయాల కోసం దాదాపు 45 కోట్లు, జస్ట్ 45 క్రోర్స్. హైదరాబాద్లో ఉమ్మడి సచివాలయంలో సీఎం ఆఫీస్ ఉన్న ఎల్ బ్లాక్కు 14.63 కోట్లు, లేక్ వ్యూ గెస్ట్ హౌస్కు 9.47 కోట్లు, సీఎం ఆఫీస్ ఫర్నిచర్కు 10 కోట్లు, హైదరాబాద్ తన నివాసాల్లో అభివృద్ధి పనుల కోసం 50 కోట్లు, ఆయన సొంత ఆస్తి మదీనా కూడా ఫామ్ హౌస్తో పాటు జూబ్లీ హిల్స్లో అద్దె ఇంటికి 4.37 కోట్లు, విజయవాడలో ఇరిగేషన్ గెస్ట్ హౌస్ క్యాంప్ ఆఫీసుకు దాదాపు 42 కోట్లు, ఇంకా ఢిల్లీలోని తన ఇంటికి 5.82 కోట్లు ప్రభుత్వ ఖజానా నుంచి ఖర్చు చేసిన ఘన చరిత్ర చంద్రబాబు నాయుడిది. దానిని ఎప్పుడూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన దాఖలాలు లేవు. అంటే తన లగ్జరీ కోసం తను ఉండే ఇల్లు గెస్ట్ హౌస్లను ప్రజల సొమ్ముతో 187.58 కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఈ పవన్ కళ్యాణ్ ఒక్కనాడు ప్రశ్నించలేదు, అడగలేదు. నిజానికి ఆనాడు చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఆ పార్టీ నాయకులు విశాఖను దోచుకున్నారని అప్పుడు మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు ప్రెస్ మీట్లో చెప్పారు. వారు దోచుకున్న దాంట్లో దాదాపు 450 ఎకరాలు ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, ఆ భూముల విలువ 1000 కోట్ల రూపాయలు. అంటే అటువంటి మంచి నిర్ణయాన్ని తీసుకుని ప్రభుత్వ భూములను ప్రభుత్వపరం చేసినందుకు మాఫియా విమర్శలు తీవ్రతను పెంచినట్లు కనిపిస్తున్నది. విశాఖ అభివృద్ధి పనులు జగన్ సీఎం కాగానే విశాఖ నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు, విశాఖను పరిపాలనా రాజధాని చేస్తామని ప్రకటించారు, విశాఖకు అదానీ డేటా సెంటర్ను తీసుకువచ్చారు, ఓబరాయ్ హోటల్కు భూమి పూజ చేశారు, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పనులు వేగంగా జరుగుతున్నాయి, 6000 కోట్ల వ్యయంతో బీచ్ కారిడార్ చేపట్టారు, పాడేరు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పనులు ఏమైనా అంతకుముందు 5 సంవత్సరాల్లో జరిగాయా అంటే అమరావతి నామజపంతో మొత్తం కాలాన్ని అంతా వృధా చేసి తెలుగు జాతి భవిష్యత్తును అమరావతి ఊపిలో దింపేసిన ఘనచరిత్ర చంద్రబాబుది. ఆయనకు వత్తాసు పలుకుతూ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వైజాగ్లో అభివృద్ధి జరగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నాడన్న భావన ఉత్తరాంధ్ర ప్రజల్లో ఏర్పడుతున్నది. తస్మాత్ జాగ్రత్త పవన్ కళ్యాణ్.